తెలుగు రాష్ట్రాల్లోని పౌర హక్కుల సంఘం వీరసం నాయకుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారని అనుమానంతో ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గ్రామీణ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వార్తా ఛానల్ విలేకరి పొంగి నాగన్నపై కేసు నమోదైంది. తర్వాత ఈ కేసు ఎన్ఐకు బదిలీ అయ్యింది. దీనికి సంబంధించి మార్చి 7న హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు కొత్తగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఇన్ఛార్జి అక్కిరాజు హరిగోపాల్ అలియాస్ ఆర్కే, కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ తో పాటు వివిధ ప్రజా సంఘాలకు చెందిన మొత్తం 64 మందిపై భారత శిక్షాస్మృతి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సరూర్ నగర్ పి&పి కాలనీ పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు న్యాయవాది వి రఘునాథ్, మహదీపట్నం ప్రజా నాట్యమండలి మాజీ కళాకారుడు డప్పు రమేష్, జవహర్ నగర్లోని ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘ ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి, కర్నూలు జిల్లాలోని విరసం నాయకులు పేనాకపాణి అరుణ్కు చెందిన పలు ఇళ్లలో సోదాలు జరిపారు. విశాఖపట్నం పిఠాపురం కాలనీలోని న్యాయవాది కె పద్మ, చినవాల్తేరులో న్యాయవాది కెఎస్ చలం, రాజమండ్రిలో ఏపీసీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టుబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. వీరందరినీ అరెస్టు చేసి గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనుమానితులపై ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలను నోరునొక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని పౌర హక్కుల సంఘాల నాయకులు విమర్శించారు. కేసులు పెట్టి హక్కులు హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ఖండించాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను, మానవ హక్కులను అణిచివేస్తూ సమాజంలో భయానక వాతావరణం సృష్టించడం అప్రజాస్వామికమని పలువురు రాజకీయ మేధావులు అంటున్నారు. కలుపుతున్నాడు. అప్పుడు ఏం కాదు. బండి నెంబరు AP 18P 16 11. Mira,